నమస్తే, వెల్కమ్ టు స్నేహా న్యూస్. స్పోర్ట్స్ డిస్కషన్కు స్వాగతం. ఈరోజు స్పోర్ట్స్ డిస్కషన్లో భాగంగా రాయుడు హెచ్సిఏ రాయుడు ఒక లెటర్ రాయడం జరిగింది కేటీఆర్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్కు. హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని కాపాడంటూ, ఘన చరిత్ర గొప్ప వారసత్వం కలిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని కాపాడాలంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది వివాదాలకు దారితీసింది. అసలు వివాదం ఏంటి, అజర్ ఎందుకు నొచ్చుకున్నాడు, దీనిపై మనతో చర్చించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ కృష్ణారావు అన్నారు. నమస్తే సార్. ముందుగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేయాలంటూ రాయుడు ఒక మొర పెట్టుకోవడం జరిగింది కేటీఆర్కి. దీని మీద అజరుద్దీరు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ వివాదానికి కారణం ఏంది, వివాదానికి వెనుకున్న కారణాలు ఏమంటారు? ఈ రాయుడు హైదరాబాద్ క్రికెట్లోనే పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడు, హైదరాబాద్ క్రికెట్ రాజకీయాలతో తీవ్రంగా నష్టపోయిన క్రికెటర్ ఎవరన్నా ఉంటే అమ్మటి రాయుడు. అతనికి తగిన అవకాశాలు రాకపోవటానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం తొలి దశలో చేసిన రాజకీయాలతో దెబ్బపడితే, మలి దశలో జాతీయ స్థాయిలో రాజకీయాలు అంటే విరాట్ కోహ్లీ రవిశాస్త్రి చేసిన నాటకంతో ప్రపంచకప్లో పాల్గొనే అవకాశం అంబటి రాయుడికి పోయింది. అయితే మనం చూసాం, ప్రపంచకప్లో చోటు లేకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే విరాట్ కోహ్లీ కంటే ముందే భారత జూనియర్ జట్టుకి, ప్రపంచకప్లో పాల్గొన్న జట్టుకి నాయకత్వం వహించిన రికార్డు, రన్నర్అప్గా నిలబెట్టిన ఘనత రాయుడికి ఉంది. ఈ విరాట్ కోహ్లీతో సమానమైన ప్రతిభ ఉంది, కానీ విరాట్ కోహ్లీకి వచ్చిన అవకాశాలు రాయుడికి రాలేదు. రాయుడు మాత్రం రాజకీయాలకు బలైపోయాడని జనం అందరూ కూడా అనుకోవటం, క్రికెట్ అభిమానులు బాధపడటం కూడా జరిగింది. ప్రపంచకప్లో ఏడాది పాటు నెంబర్ 4 స్థానంలో రాయుడిని ఆడించి, రాయుడే మాకు మంచి ప్లేయరు, అతను ప్రపంచకప్లో తప్పక ఆడతాడని పదే పదే విరాట్ కోహ్లీ ప్రకటించి, అలాగే రవిశాస్త్రి కూడా ప్రకటించి, చివరి నిమిషంలో రాయుడికి చోటు లేకుండా చేసి చేయటంతో రాయుడు ఆ రోజు మనస్తాపం చెంది క్రికెట్ నుంచే రిటైర్ అయిపోతున్నాను అంటూ విసిగిపోయి చేశాడు. అయితే రాయుడిని వివిఎస్ లక్షణం, నోయల్ డేవిడ్ లాంటి హైదరాబాద్ మాజీ క్రికెటర్లు అందరూ సర్ది చెప్పారు, నువ్వు నీలో బోల్డంత టాలెంట్ ఉంది, ఇంకొక 5 సంవత్సరాలు క్రికెట్ ఆడే సత్తా ఉంది, అలాంటప్పుడు నువ్వు ఎందుకు రిటైర్ కావాలి, నీ సత్తా చాటుకో, హైదరాబాద్కి సేవలు అందించని బతిమాలితే మళ్ళీ రీఎంట్రీ రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి రాయుడు క్రికెట్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇలా వచ్చినా కూడా హైదరాబాద్ క్రికెట్లో గతంలో ఎదుగుంది, తలకాయలు మారుతున్నాయి కానీ వ్యవస్థ అలాగే ఉంటుందో చూసి రాయుడు మనస్తాపం చెందాడు. ఇలాగే ఉంటే హైదరాబాద్ క్రికెట్ తెరమరుగున పడిపోవటం ఖాయం. ఇప్పటికే మనం అట్టడుకు జారిపోయాం. జాతీయ క్రికెట్లో హైదరాబాద్ క్రికెట్ ఉనికే ఒక ప్రశ్నార్థకంగా మారింది. భరత్ గారు, మనం గతంలో చూసుకుంటే హైదరాబాద్కి చాలా గొప్ప చరిత్ర ఉంది. మన్సూర్ అలీఖాన్ పటవడి, జయంత్లాల్, కృష్ణమూర్తి, ఎంవి నరసింహారావు, అబిదాలి, ఇట్లాంటి గొప్ప గొప్ప క్రికెటర్లంతా మన హైదరాబాద్ క్రికెట్ నుంచి వచ్చారు. భారత్లో క్రికెట్కి చిరునామాగా కొంతకాలం హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి మణికట్టు మంత్రులు వచ్చారు, వెంకటపతి రాజు, అలాగే మన శివలాలయాదవ్ లాంటి స్పిన్ జాదులు, అర్షద్ అయ్యూబ్ లాంటి స్పిన్నర్లు వచ్చారు. ఇవాళ చూసుకుంటే భారత జట్టులో ఒక హైదరాబాద్ క్రికెటర్ లేడు. మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజుద్దీన్కి మాత్రమే ఫాస్ట్ బౌలర్ ఇస్తున్నారు, కానీ అతనికి కూడా అంత అవకాశం లేదు. ఇలాంటి స్థితి నుంచి ఏ ప్లేయర్లు లేకుండా పోయే పరిస్థితికి హైదరాబాద్ క్రికెట్ వచ్చింది. ఈ పరిస్థితిని నివారించాలి. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ క్రికెట్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. హైదరాబాద్ క్రికెట్ ప్రశ్నే మనుగడగా మారుతుంది, మనుగడకే ప్రశ్నార్థకం అయిపోతుందని రాయుడు ఆందోళన చెంది, అజరుద్దీన్కి చెప్పుకోలేక కేటీఆర్, ఆయన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి, అలాగే ఏదైనా ఆయన ద్వారా అయితే న్యాయం జరుగుతుందేమో. అజర్ ఏంటంటే ఎవరు చెప్పినా ఊకొట్టడం చేయకపోవటం అనేది అజర్కున్న బలహీనత. ఈ మధ్యనే ఎన్నికల్లో అజర్ ఎలక్ట్ అయ్యి హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి భరత్ గారు, అజర్ కూడా ఈ రాజకీయాలు దెబ్బ అంటే గతంలోనే జరిగింది, గత ఎన్నికల అంతకు ముందు కూడా. హైదరాబాద్ క్రికెట్ లోటుపాట్లు, బలహీనతలు హైదరాబాద్ క్రికెట్లో జరుగుతున్న తతంగం అంతా అజర్కి పూర్తిగా తెలుసు. అయితే ఇవన్నీ తెలుసు కూడా చైర్మన్ అయినాక మళ్ళీ అజర్ వాల్ ట్రాప్లోనే పట్టడం చూసి రాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు, ఆందోళన చెందాడు. ఈ ఆందోళన తట్టుకోలేక కేటీఆర్కి, మీరు జోక్యం చేసుకోండి, హైదరాబాద్ క్రికెట్ దారి తప్పింది, దాన్ని గాడిలో పెట్టండి, మన ప్రతిష్ట కాపాడండి అంటూ మొరపెట్టుకుని ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేయటంతో ఏమైందంటే, నేను హైదరాబాద్ క్రికెట్కి ఒక క్రికెటర్ చైర్మన్ కావటం అనేది ఫస్ట్ టైం అయింది, బీసీసీఐ సంస్కరణల పుణ్యం అంటూ నేనుండగా నాకు చెప్పకుండా కేటీఆర్కి చేయటం ఏంటనేది అజర్కి కొంచెం లోపల ఎట్లయినా ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా, ఈగో సాటిస్ఫై చేసుకోవటానికి అజర్కి వచ్చి, అజర్ ఏం కామెంట్ చేశారంటే, రాయుడు ఒక ఫెయిల్యూర్డ్ క్రికెటరు, అతను ఫెయిల్యూర్ కారణంగానే తన వైఫల్యాలను తీసుకొచ్చి హైదరాబాద్ క్రికెట్కి ఆపాదిస్తున్నారంటూ ఇండైరెక్ట్గా అజర్ వ్యాఖ్యానించాడు. అజరుద్దీన్కి
అంటే రాయుడు కొంత క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా నువ్వు పర్సనల్ తీసుకోవద్దు, నేను ఒక దీనికోసం ట్రై చేస్తున్నాను, ఒక అభివృద్ధి కోసం, నువ్వు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, నీకు వ్యతిరేకంగా నేనేం చేయలేదు అంటూ రాయుడు ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. లాయర్ ట్వీట్లోనే అజయ్కి మళ్ళీ వేరే ట్వీట్ చేసి దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు, ఇది నా వ్యక్తిగత విషయం కాదు, మన హైదరాబాద్ క్రికెట్ విషయం, మీరు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి, ప్రభావితం కావద్దు. గతంలో హైదరాబాద్ క్రికెట్కి కీడు చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు అందరూ మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ అతను సూచించాడు అజరుద్దీన్కి. మరి అజర్కి రాయుడికి చాలా అంతరం ఉంది. భారత మాజీ కెప్టెన్, 98 టెస్టులు ఆడిన అనుభవం అజరుద్దీన్కి ఉంది. అలాంటి అజర్ సహజంగా రాయుడు ఇప్పుడు హైదరాబాద్ ప్రస్తుత కెప్టెన్ రాయుడు రాయుడు చెప్పడం అజర్కి కొంచెం మనస్తాపం కలిగి ఆయన కూడా కొంచెం ఇది బాగా ఇబ్బంది కలిగించు అసౌకర్యం కలిగించుండొచ్చు. అయితే ఏంటంటే రాయుడు చెప్పిన దాంట్లో ఏమాత్రం లేదు, హైదరాబాద్ క్రికెట్ ప్రయోజనాలే ముఖ్యం, దానికోసమే మనం పనిచేద్దామంటూ అమ్మటి రాయుడు స్పష్టం చేశాడు. అజర్ దీన్ని పెద్ద మనసుతో స్వీకరించి రాయుడు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, హైదరాబాద్ క్రికెట్కి కీడు చేస్తున్న వాళ్ళు గతంలో మేలు ఉంది, ఈ హైదరాబాద్ క్రికెట్ని భ్రష్టు పట్టించిన వారంతా తన చుట్టూ ఉన్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అజర్ మీద ఉంది. ఎందుకంటే అజర్ వచ్చే 2 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్రికెట్కి చైర్మన్గా సేవలు అందించాల్సిన బాధ్యత అజర్ పైన ఉంది. అజర్ హైదరాబాద్ క్రికెట్ని బాగు చేయాలంటే చుట్టూ మంచి వాళ్ళు ఉండాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి అనేదే రాయుడు మనోగతం. కానీ ఇక్కడ ఎవరినో తక్కువ చేయటం, అజర్ను తక్కువ చేయటం అనేది కాదు. అయితే ఏంటంటే కేటీఆర్ ఇప్పుడు ఈ కేటీఆర్ కూడా స్వతహాగా క్రికెట్ అంటే బాగా ఇష్టం, క్రికెట్ వ్యవహారాలని తెరవేనుకుంటూ కూడా చూడటం ఇది కేటీఆర్కి ఇష్టం. అలాంటి కేటీఆర్తో మొరపెట్టుకుంటే ఏమైనా సరే అజర్ కొంచెం ముందుకు, కేటీఆర్ కూడా అజర్కి ఏమైనా సూచనలు చేస్తే ఈ దిశగా ఏమన్నా మంచి జరుగుతుందేమో హైదరాబాద్ క్రికెట్కి అని రాయుడు ఉద్దేశం కావచ్చు. భరత్ గారు అంటే రాయుడు ఉద్దేశం కరెక్టు అని మనకు అనిపిస్తుంది. అయితే అజరుద్దీన్ కూడా భారత క్రికెట్, హైదరాబాద్ క్రికెట్ అంటే ఆయన అసలు గంగూలీ కంటే కూడా ముందున్న వ్యక్తి, అంటే కపిల్ దేవ్ తర్వాత వారసత్వం తర్వాత కెప్టెన్ అయిన వ్యక్తి, చాలా కాలం కెప్టెన్గా పనిచేశాడు, సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్నాడు. చాలా రాజకీయాలు ఎలా ఉంటాయి, బాంబే కానీ లేకపోతే ఉత్తరాది రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. అంటే ఇందులో పాజిటివ్ తీసుకొని మన క్రికెట్ను మనం బాగు చేసుకుందాం అనే పద్ధతిలో కాకుండా రాయుడినే తప్పు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, అంటే ఒక రాయుడు ఒక ఫెయిల్యూర్ క్రికెటర్, తనను తానే అంటే 55 వన్డేలు ఆడి కేవలం 6 T20లు ఆడి అంటే ఒక నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంది కదా. ఇది మీరు చెప్పింది కరెక్టే. అయితే ఏంటంటే అజర్ ముందుగా నేను ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ సంఘానికి పెద్దగా ఉన్నాను, ఏదన్నా ఉంటే రాయుడు వచ్చి నాతో మాట్లాడాలి, ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చైర్మన్ అజరుద్దీన్ అయితే హైదరాబాద్ క్రికెట్ సీనియర్ జట్టుకి రాయుడు కెప్టెన్. సో కెప్టెన్కి చైర్మన్కి మధ్యన అవగాహన లేకపోతే సమన్వయం లేకపోతే బయట అది వేరే విధంగా సిగ్నల్స్ వెళ్తాయి. నేను ఉండగా నన్ను పక్కన పెట్టి అంటే ఓవర్టేక్ చేసి కేటీఆర్తో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందనేది బహుశా అజర్ ఇదై ఉండొచ్చు. మీరు అన్నట్లుగా ఏంటంటే రాయుడు వయసు చిన్నది, అజర్కి అపార అనుభవం ఉంది, అజర్ ఇంకా మెచ్యూరిటీగా బిహేవ్ చేసుకుంటూ పోయేది, ఆయన పరిణితి చూపెట్టాల్సి ఉంటుంది. రాయుడినే పిలిపించి నువ్వు ఎందుకు ఇలా చేసావు, లోటుపాట్లు ఉంటే మనం చేసుకుందాం, సరి చేసుకుందాం, హైదరాబాద్ క్రికెట్ని గాడిలో పెట్టుకుందాం చెప్తే బాగుండేది. కానీ ఈ ట్విట్లు వచ్చినాక, సోషల్ మీడియా వచ్చినాక అంతా బహిర్గతమే, ఏది రహస్యం లేదు, కాన్ఫిడెన్షియల్ అనేది లేదు. మనసులో ఉన్న మాట ఎవరన్నా వినకపోతే సోషల్ మీడియా ద్వారా ఒక అస్త్రంగా ఉపయోగించుకోవటం అనేది ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. బహుశా రాయుడు కూడా హైదరాబాద్ క్రికెట్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతోనే కానీ అజర్ను తక్కువ చేయాలి లేకపోతే కేటీఆర్తో అజర్ మీద ఏదో చేయించాలనే ఉద్దేశం అయితే కాదు భరత్ గారు, ఇది ఆ విధంగా చూడాలి ఆ కోణంలో మనం. అంటే అంబటి రాయుడు కేటీఆర్కు ట్వీట్ చేయడంలో కూడా ఒక అర్థం ఉంది, అతను ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, అలాగే క్రికెట్ సంఘానికి గౌరవ అధ్యక్షుడుగా ఉన్నాడు, అంటే తన ఒక పొలిటికల్ ఇదైతే దానివల్ల కొంత ప్రయోజనం జరుగుతుంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే మంచిదే, మొత్తం క్రికెట్ వాళ్ళే బాగు చేయలేరు. ఎందుకంటే మనం చూస్తే శరద్ పవార్ నుంచి చూసుకుంటే కూడా మొత్తం అరుణ్ జైట్లీ మొత్తం అంటే బీసీసీఐలో కూడా మొత్తం రాజకీయ నాయకులదే హవా కొనసాగింది. ఇటీవల సౌరవ్ గంగూలీ వచ్చినప్పటికీ అంతకుముందు మొత్తం రాజకీయ నాయకులే దాన్ని ఏలిన చరిత్ర మనకుంది. అలాంటప్పుడు ఒక సహాయం తీసుకోవడంలో తప్పులేదు కదా అనేది రాయుడు భావించి ఉండవచ్చు కదా. తప్పకుండా, ఎందుకంటే మనం ఉప్పల్లో రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మించుకున్నామంటే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన రాజకీయ నాయకుడు, ఆయన మనకి ఉప్పల్ స్టేడియం కట్టుకోవడానికి 14-15 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రభుత్వం కేటాయించకపోతే మనం ఇక్కడ కట్టుకునే పరిస్థితి లేదు హైదరాబాద్ క్రికెట్ సంఘం. బీసీసీఐ స్టేడియం నిర్మించుకోవడానికి నిధులు ఇచ్చినా సరే స్థలం కావాలి కదా, దాన్ని సబ్సిడీ రేటు మీద అంటే తక్కువ రేటుకి ఆ రోజు కేటాయించడంలో
రాజకీయ నాయకులే ప్రధాన కారణం. అందుకే రాజకీయ నాయకుల్ని గౌరవ అధ్యక్షులుగా క్రికెట్ సంఘాలు కానీ క్రీడా సంఘాలు ఏవైనా పెట్టుకుంటాయి. ఎందుకంటే మనకి ప్రభుత్వం దగ్గరికి పనులు చేయించుకోవటానికి కానీ పలుకుబడిని వినియోగించుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. కనుక రాజకీయ నాయకుల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు లేకపోతే క్రికెట్ సంఘం వీళ్ళంతా పాకులాడుతూ ఉంటారు. అందులో భాగంగానే రాయుడు కూడా ఏంటంటే కేటీఆర్కి హైదరాబాద్ క్రికెట్ అంటే ఇష్టం. ఇప్పుడు తెలంగాణలో క్రికెట్ని బాగా మెరుగుపరుచుకోవాలి. బీసీసీఐ ప్రతి సంవత్సరం తెలంగాణ వాటాగా అంటే హైదరాబాద్ క్రికెట్ సంఘం వాటాకు 50 కోట్ల రూపాయలు ఇస్తుంది. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని క్రికెట్ని బాగా అభివృద్ధి చేసుకుని మంచి స్టాండర్డ్, ఇప్పుడు భారత్ ఏ స్థాయిలో అభివృద్ధిగా దూసుకుపోతుందో ప్రపంచ క్రికెట్లో, భారత క్రికెట్లో హైదరాబాద్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవాలంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే మంచి కోచ్లు ప్రతిభని ప్రోత్సహించేవాళ్ళు రాజకీయాలు చేయని వాళ్ళు ఉండాలనేది రాయుడు ఉద్దేశం. ఆ ఉద్దేశంతో తను కేటీఆర్కి ట్విట్ ద్వారా తన బాధను వెళ్ళగట్టుకోవడం జరిగింది. అజరుద్దీన్ కూడా ఏంటంటే పక్కన పెట్టి లాంటి చిన్న చిన్న విషయాల్ని తను కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే మంచిది. ఏదైనా హైదరాబాద్ క్రికెట్ మంచి కోసమే రాయుడు చెప్పాడు, కానీ రాయుడు మంచి కోసం ఇప్పుడు రాయుడికి పోయిన నష్టమే లేదు, జరగాల్సిన డ్యామేజ్ అంతా ఆ రాయుడు జరిగిపోయింది భర్త గారు. ఎందుకంటే తొలి దశలోనే రాయుడు పైకి రావాల్సిన దశలో హైదరాబాద్లోనే పుట్టి పెరిగి హైదరాబాద్లోనే ఒక క్రికెటర్గా ఎదిగి జూనియర్ ఇండియా జట్టుకి ప్రపంచ కప్లో రాయుడు నాయకత్వం వహించి హైదరాబాద్ క్రికెట్కు ఒక ఘనత తీసుకొచ్చాడు. ఆ ఘనత తేవటం వెనక హైదరాబాద్ క్రికెట్ కృషి, ఆ రోజుల్లో ఉన్న జయసింహ లాంటి గొప్ప గొప్ప క్రికెటర్ల కోచింగ్, వాళ్ళ సలహాలు సూచనలు ఇవన్నీ ఉపయోగపడినాయి. ఆ తర్వాత కాలంలో మనం తీసుకుంటే శివలాల్ యాదవ్ అండ్ కో వచ్చిన కాడి నుంచి అర్షద్ అయ్యబు, శివలాల్ యాదవ్ ఇలాంటి క్రికెటర్లంతా వచ్చినాక భారత హైదరాబాద్ క్రికెట్ గాడి తప్పింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజకీయాలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మాట వినాలి, వినకపోతే వాళ్ళని తొక్కేయటం మనం చూసాం. రాయుడు క్రికెట్ కెరీర్ని ఒకసారి తీసుకుంటే హైదరాబాద్లో రాయుడు సీనియర్ స్థాయిలో అద్భుతంగా రాణించే సమయంలో శివలాల్ యాదవ్ తన పుత్రుడి కోసం రాజకీయాలు చేసి రాయుడిని సైడ్ ట్రాక్ చేయటం, మానసికంగా వేధించటం, పదే పదే అతని మీద ఒత్తిడి పెంచడంతో ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేక, ఎందుకంటే శివలాల్ యాదవ్ కొడుకు హైదరాబాద్ క్రికెట్ కెప్టెన్, శివలాల్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ సంఘానికి కార్యదర్శి, శివలాల్ యాదవ్ తమ్ముడు రాజేష్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ కోచ్, అంతా ఒక్క కుటుంబ సభ్యుల చేతుల్లోనే హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రైవేట్ లిమిటెడ్గా ఉండిపోతూ వచ్చింది. వాళ్ళు ఒత్తిడి తెచ్చి రాయుడిని మానసికంగా హింసించడంతో ఆ బాధ తట్టుకోలేక అతను హైదరాబాద్లో నేను క్రికెట్ ఆడనంటూ ఆంధ్ర క్రికెట్కి వలస వెళ్ళిపోయాడు. ఆంధ్ర క్రికెట్లో కూడా పరిస్థితులు సవ్యంగా లేకపోవడంతో ఆ బరోడా, విదర్భ ఇలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, మనం ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి భరత్ గారు, అంబటి రాయుడు బరోడా క్రికెట్కి వలస వెళ్ళి బరోడా జట్టు తరపున ఆడి సెంచరీలు సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్కి దగ్గరయ్యాడు. ఆ విధంగా తను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో చేరడంతో ఆర్థిక పరిస్థితి భరోసా వచ్చింది రాయుడికి. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఐపీఎల్ ద్వారా రావడంతో ఆర్థికంగా రాయుడు నిలదొక్కగలిగాడు. ఇదే భారత జట్టుని నమ్ముకుని భారత క్రికెట్ను లేకపోతే హైదరాబాద్ క్రికెట్ని నమ్ముకుంటే ఆర్థికంగా రాయుడు ఏమో చితికిపోయే పరిస్థితి వచ్చేది. ఒక విధంగా ఐపీఎల్ రాయుడు కెరీర్ని నిలబెట్టింది అనుకోవాలి. ఆ కెరియర్ ద్వారానే ఐపీఎల్లో నిలకడగా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో కూడా వచ్చాడు. మనం మీరు చెప్పేటప్పుడే గణాంకాలు 55 వన్డే మ్యాచ్లు రాయుడు ఆడాడంటే ఐపీఎల్ పుణ్యమని మనం చెప్పుకోవాలి. 6 T20 మ్యాచ్లు ఆడాడు. అయినా సరే రాయుడు టాలెంట్కు తగ్గ అవకాశాలు రాలేదు. ప్రపంచ కప్కు ముందు నెంబర్ 4 ప్లేస్ కోసం 13 మంది క్రికెటర్లని భారత క్రికెట్ బోర్డు అంటే భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ కూడా మన తెలుగు వ్యక్తి ఎంఎస్కే ప్రసాద్, ఆయన ఆధ్వర్యంలో 13 మంది క్రికెటర్లను పరీక్షిస్తే రాయుడు మాత్రమే సంవత్సర కాలం ఆడి నిలకడగా రాణించి నెంబర్ 4 ప్లేసు ఖాయం అనుకున్నారు అందరూ. రాయుడే మాకు నెంబర్ 4 లోటును భర్తీ చేస్తున్నాడని విరాట్ కోహ్లీ కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పాడు. ప్రపంచ కప్లో రాయుడు ఆడతాడని కూడా ప్రకటించిన విరాట్ కోహ్లీ, అలాగే రవిశాస్త్రి ఆఖరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించేసి రాయుడిని మోసం చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ తెలిసిన సత్యం. రాయుడికి జరిగిన అన్యాయం సగటు క్రికెట్ అభిమానులందరూ కూడా తమకు జరిగిన అన్యాయంగా భావించారు. ఇవాళ కూడా రాయుడికి అన్యాయం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. సో ఇంత లోపల బాధ పెట్టుకుని ఇంత అన్యాయానికి గురైన రాయుడు అజరుద్దీన్కి కనీసం నా కెరీర్ పోతే పోయింది, హైదరాబాద్ క్రికెట్నైనా బాగు చేయండి, నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో మిగిలిన ఏ క్రికెటర్లకి రాకూడదు. ప్రతిభావంతులైన క్రికెటర్లకు లోటు లేదు హైదరాబాద్లో, వాళ్ళందరినీ ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఎలివేట్ చేయండి, భారత జట్టులో చోటు వచ్చేలా చేయండి అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ ట్విట్కి వెనక ఉన్న కారణాలన్నీ ఇవేగా మనం చెప్పుకోవాలి భరత్ గారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే
రాయుడుకు అన్యాయం జరిగింది అనేది జగమెరిగిన సత్యం, అందరూ ఒప్పుకుంటారు. అప్పట్లో రిటైర్మెంట్ సమయంలో కూడా చాలా పెద్ద క్రికెటర్లు కూడా రాయుడికి అన్యాయం చేశారు. రాయుడు ఉంటే ఫలితాలు కూడా మరో విధంగా ఉండేదని కూడా కొన్ని సందర్భాల్లో రుజువైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో రాయుడు అంటే తనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ మరొకరికి జరగొద్దని చెప్పిన ట్వీట్లో తప్పే ఉందని అనుకుంటున్నారు. అలాగే చూసినట్టయితే అంత మంచి క్రికెటర్కు మేము ప్రోత్సహిస్తున్నామన్న విరాట్ కోహ్లీ కానీ రవిశాస్త్రి కానీ పక్కన పెట్టడానికి రాజకీయాలు కారణాలంట, ఏమన్నా ఉత్తర దక్షిణ అంటే ఇదేమన్నా తేడా కారణం అంటారా? భారత క్రికెట్లో మనం ఆది నుంచి చూస్తున్నాం, సౌత్ నార్త్ లేకపోతే బొంబాయి లాబీ అని ఉండేది, తర్వాత కలకత్తా లాబీ అని ఉండేది, ఇప్పుడు ఢిల్లీ లాబీ. ప్రస్తుతం ఏంటంటే విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్ అంతా ఢిల్లీ లాబీ. ఇదంతా దీని పనిచేస్తుంది అనమాట. మనం ఇదంతా గతంలో ఉంది కానీ ఈ మధ్యకాలంలో చాలా తగ్గుతూ వచ్చింది. ప్రతిభకే పట్టం కట్టారు అనుకుంటూ మనం వచ్చాం, కానీ ఇప్పటికీ భారత క్రికెట్లో అంతర్లీనంగా ఈ రాజకీయాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇదంతా విరాట్ కోహ్లీ రవిశాస్త్రి కన్సర్న్లో మొన్నటి వరకు జరిగింది. ఎందుకంటే సౌరవ్ గంగూలీ బీసీసీఐ చైర్మన్ కాకముందు వరకు విరాట్ కోహ్లీ రవిశాస్త్రి ఆడిందే ఆట పాడిందే పాట, వాళ్ళు చెప్పిన ఆటగాళ్ళే జట్టులో ఉండటం, లేని వాళ్ళకి అవకాశాలు లేకపోవటం అనేది జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ రావడంతో ఈ పరిస్థితి లో మార్పు వచ్చే అవకాశం ఉంది భరత్ గారు. గతంలో మాత్రం ఇవన్నీ జరిగినాయి, కావాలనే అంబటి రాయుడిని పక్కన పెట్టి అంబటి రాయుడికి స్టాండ్ బైస్లో నెంబర్ వన్గా ఉన్న అంబటి రాయుడికి అవకాశం ఇచ్చినా సరే ఇవ్వకుండా రిషబ్ పంత్ని ఆడించాలని పెట్టి ఇలాగ రకరకాల కారణాలు చెప్పి రిషబ్ పంత్ని పిలిపించారు. అలాగే విజయశంకర్ తమిళనాడు ఆల్రౌండర్ తీసుకున్నారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సాధించింది T20 క్రికెట్లో ఏమీ లేదు, అదే మన వన్డే ప్రపంచ కప్లో. అంబటి రాయుడిని తీసుకుని ఉంటే బాగుండేది. అతనికి స్టాండ్ బైస్లో ఉన్నప్పుడు కూడా అంబటి రాయుడిని తీసుకుపోవడం అనేది పెద్ద తప్పిదం. ఎందుకంటే సంవత్సరం పాటు ఆడించి తుది జట్టులో చోటు లేకుండా చేయటం అనేది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే అంటే రాయుడి మీద వాళ్ళు ఎంత వివక్ష చూపెట్టారు అనటానికి వన్డే జట్టులో చోటు లేకుండా చేయటం, తర్వాత స్టాండ్ బైస్లో నెంబర్ వన్గా ఉన్న రాయుడిని ప్రపంచకప్కి కీలక ఆటగాళ్ళ గాయమైనా సరే పిలిపించకపోవడం అనేది చూస్తుంటే మాత్రం నిజంగా ఇది రాజకీయం చేసి రాయుడిని దెబ్బకొట్టారు, రాయుడిని పక్కన పెట్టారు, రాయుడికి అవకాశం లేకుండా చేశారనేది మాత్రం దీనిది అందరికీ తెలిసిన సత్యమే ఇది. అంటే రాయుడు వివాదాలకు చిరునామాగా ఉన్నారని విమర్శకులు కానీ కొంతమంది, అంటే అసలు వివాదమే లేని చోట వివాదాలకు చిరునామాగా ఉన్నాడని అంటే ఎలా అనగలుగుతున్నారు? ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి భరత్ గారు, అంబటి రాయుడు స్వతహాగా తను ఇంట్రావర్ట్, తనలో తను ఎక్కువ మందితో ఎక్కువగా మాట్లాడటం బయటికి ఏ భావాలను వ్యక్తం చేయడు, కానీ ఫీల్డ్లోనే అతను చాలా అగ్రెసివ్గా ఉంటాడు. టెంపర్మెంట్ ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగినా చిన్న పొరపాటు జరిగినా దాచుకునే తత్వం రాయుడు కాదు, ఏదైనా కొండ బద్దలు కొట్టే టైప్ రాయుడు. కానీ భారత క్రికెట్లో మీరు పైకి వెళ్ళాలంటే లోపల ఒకటి అనుకుని పైకి ఒకటి అనుకుని లౌక్యం ప్రదర్శించాలి, నాటకాలు ఆడాలి, భజన చేయాలి ఎంతసేపు. ఇలాంటి భజన కేటగిరీ క్రికెటర్లో అంబటి రాయుడు లేడు. అతను ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయటం, ఏం జరుగుతుంది రేపు తన కెరీర్కి ఏమైనా హామీ జరుగుద్దా, తనకు నష్టం జరుగుతుందా అనేది కూడా రాయుడు ఆలోచించకుండా మనసులో మాట బయట పెట్టడం అనేది అంబటి రాయుడు నైజం. ఈ కారణంగానే అతను ఏది చెప్పినా సరే అది ఒక వివాదంలాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం అంబటి రాయుడు ప్రపంచ కప్పులో చోటు లేకపోవడంతో బాధపడి అర్ధంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు, దాంట్లో తప్పే ఉంది. మనసుకు బాధ కలిగినప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం, తర్వాత తనే నా మనసుకు బాధ కలిగింది కనుకే నేను ఆ రోజు రిటైర్మెంట్ ప్రకటించాను, కానీ పెద్దలంతా నాకు చెప్పారు నీవు క్రికెట్ ఆడే వయసు ఉంది, హైదరాబాద్ క్రికెట్కి నువ్వు అవసరం అని చెప్పారు కనుక నేను మనసు మార్చుకుని పెద్దల మాట మన్నించి గౌరవించి మళ్ళీ క్రికెట్లోకి వస్తున్నాను అని చెప్పాడు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు కూడా రాయుడు చెప్పింది ఏంటి, హైదరాబాద్ క్రికెట్ని బాగు చేసుకుందాం, దారి తప్పింది, గాడి తప్పిన హైదరాబాద్ని దారిలో పెట్టుకుందాం, క్రికెట్ని మనకు ఎంతో ప్రతిష్ట ఉంది, ఆ పరువు ప్రతిష్టల్ని కొనసాగించుకుందాం ముందుకే అని చెప్పాడు తను. అయితే దీనిని అభివృద్ధిని కోణంలో చూస్తే మాత్రం నేను ఇక్కడ చైర్మన్గా ఉంటే కేటీఆర్కి ఎందుకు ట్వీట్ చేయాలి అనేది అదొక చిన్న ఈగో ప్రాబ్లంగా మనం చెప్పుకోవాలి. అజర్ కూడా చాలా సున్నిత మనసు కలిగిన క్రికెటరే, జెంటిల్మెన్ క్రికెటర్గా అజర్కి పేరుంది. అజర్ కూడా వివాదాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. తను కూడా హైదరాబాద్ క్రికెట్ రాజకీయాలతో గత 4 సంవత్సరాలుగా ఆ రాజకీయాలు ఎలా ఉంటాయో అజర్ కూడా చేసి చూశాడు. గతంలో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా అతను నామినేషన్ దాఖలు చేయడానికి వస్తేనే తనని చేయనివ్వకుండా అడ్డుపడి రకరకాల రాజకీయాలు చేసి ఇవి చేశారు. ఇవాళ ఆ వ్యక్తులు అజర్ చుట్టూ తిరగటాన్ని అంబటి రాయుడు గుర్తు చేశాడు. అలా హైదరాబాద్ క్రికెట్కి హాని చేసిన వ్యక్తులే మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, వాళ్ళు వేసిన ట్రాప్లో పడిపోవద్దంటూ అంబటి రాయుడు ఒక విధంగా సున్నితంగా
అజరుద్దీన్కి హెచ్చరిక చేసినట్టుగా చెప్పాలి. అజర్ తనకేదో వ్యతిరేకం చేసినట్టు అనుకోకుండా దాంట్లో నిజానిజాలేంటి వాస్తవాలేంటి గ్రహించి హైదరాబాద్ క్రికెట్కి మేలు చేయాల్సిన బాధ్యత క్రికెట్ సంఘం చైర్మన్గా అజరుద్దీన్ మీద ఎంతైనా ఉంది. ఇది రాయుడిని మనం అతను పాజిటివ్గా చేస్తుంటే అది నెగిటివ్గా రావటం అనేది అతను దురదృష్టంగా కూడా చెప్పుకోవాలి. రాయుడులో ఇంకా 5 సంవత్సరాలు ఆడే ప్రతిభ పుష్కలంగా ఉంది. రేపు ఐపీఎల్ సీజన్లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయ ప్రతి సంవత్సరం ఐపీఎల్ అనేది ఉంటుంది. అక్కడ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా ఉన్నంతకాలం రాయుడు పరిస్థితికి ఎలాంటి డోకా లేదు. ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి మనం, భరత్ గారు విరాట్ కోహ్లీని చూడండి, మహేంద్ర సింగ్ ధోనిని చూడండి, ఎవరు క్రికెట్కి ఉపయోగపడతారు, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనేది బాగా గ్రహించేసి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రతిభని జట్టుకు ఉపయోగపడేలా చేయడంలో ధోని శక్తి అపారం. ఆ టాలెంట్ని విరాట్ కోహ్లీ కూడా గ్రహించే వన్డే ప్రపంచ కప్ వరకు ధోని ఉండాల్సిందే. నేను షాడో కెప్టెన్గా ధోనినే చేశాడు. ధోని ఫీల్డ్ సెట్టింగ్స్ కానీ ధోని వ్యూహాలతోనే మనం వన్డే ప్రపంచ కప్లో పాల్గొన్నాం. విరాట్ కోహ్లీ ఫీల్డ్లో కెప్టెన్గా పైకి ఉన్నా సరే ధోని మాత్రమే అంత మెయింటైన్ చేసే పరిస్థితి ఉంది. సో ధోనికి అపార అనుభవం ఉంది, ధోనిలో ఆటగాళ్ళ ప్రతిభను గుర్తించే సామర్థ్యం ఉంది. సో ధోనిని చూసి విరాట్ కోహ్లీ ఎందుకు నేర్చుకోలేదు అనేదే ఇక్కడ మనం అనుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ వయసు 31 సంవత్సరాలే, ధోని మాత్రం 37 సంవత్సరాలు, మంచి అనుభవం ఉంది. ధోని ప్రతిభ ఉన్న ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో ధోని ముందున్నంతగా విరాట్ కోహ్లీ లేడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా ఇంకా అంత మెచ్యూరిటీ, అంటే క్రికెటర్గా ఒక బ్యాట్స్మెన్గా వచ్చిందేమో కానీ కెప్టెన్గా అతనికి ఏమాత్రం రాలేదు. చెప్పాలంటే బాగా ఆడే ఆటగాళ్ళని ధోని అందించిన వారసత్వాన్ని పుచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ అనుకోవచ్చు. ఎందుకంటే మంచి మంచి క్రికెటర్లందరూ ఏరి కోహ్లీకి ఇచ్చాడు అని అనుకో, కోహ్లీకి ఇచ్చాడు. ఆ క్రికెటర్ని ప్రోత్సహించి వాళ్ళలో అత్యుత్తమంగా ఆడే విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ మీద ఉంది. అయితే బాగా ఆడిన ఆటగాళ్ళే నాకు కావాలి, ఆడని వాళ్ళు వద్దని పక్కన పెట్టేయటం మనం చూసాం. ఇప్పుడు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఉన్నాడు, అతను కొంతకాలం ఫెయిల్యూర్స్ వరుస ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఓర్పుతో అతను కొనసాగించారు, మళ్ళీ అతను భారత జట్టుకు దిక్కుగా నిలబడ్డాడు. అలాగే ఒక క్రికెటర్ ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్యూర్స్ అనేది తాత్కాలికం. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, క్రికెట్లో ఒక నాణ్యుడు ఉంది, క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ. మీరు 2-3 మ్యాచ్ల్లో 2 పరుగులు 4 పరుగులకు అవుట్ అయిపోయి అదే ప్రాతిపదిగా తీసుకుని పక్కన పెట్టడం, వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయటం అనేది అన్యాయం. ఎందుకంటే ప్రతిభ ఉన్న ఆటగాడికి తగిన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ రావాలి. విరాట్ కోహ్లీ మైండ్ సెట్ ఏంటంటే మనం చూసాం, రాహుల్ 22 టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఫెయిల్ అయినా సరే అతను ఆడిస్తూ వచ్చాడు. తనకి ఇష్టమైతేనేమో అలా అవకాశాలు ఇవ్వటం, రాయుడ్ లాంటి ఆటగాళ్ళకి మాత్రం సంవత్సరాల తర్వాత ఆడించుకుని వాళ్ళ ప్రతిభను ఉపయోగించుకుని పైకి వెళ్ళి వాళ్ళని మాత్రం కీలక సమయాల్లో పక్కన పెట్టడం అనేది విరాట్ కోహ్లీ బలహీనతగా కూడా మనం చెప్పుకోవాలి. అంటే అజరుద్దీన్ చాలా అంటే సీనియర్ ఆటగాడు, అలాగే సక్సెస్ఫుల్ కెప్టెన్, ఇవన్నీ తెలిసిన వ్యక్తి. అంటే ఎక్కడ ఏం జరిగింది, బాంబే లాబింగ్ ఏంది, ఢిల్లీ లాబింగ్ ఏంది, కలకత్తా లాబింగ్ ఏంది అన్నీ, అంటే తనున్న కాలంలో కూడా ఎక్కువ మంది ప్రోత్సహించలేకపోయారు హైదరాబాద్ నుంచి. అంటే మనం చెప్పుకుంటే వేళ్లలో లెక్క పెట్టవచ్చు. అంటే సక్సెస్ఫుల్ అంటే అజరు, అంతకుముందు చూసుకున్నట్టయితే హర్షదైవు శివలాలు, అంటే కొంది అజరుద్దీన్ ఒక్కందే పేరు మారిపోయిపోయింది దేశవ్యాప్తంగా కెప్టెన్ అయినందుకు. అలాంటి వ్యక్తి ఇతను చెప్తున్న విషయాలు పరిగణలోకి తీసుకొని మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది క్రికెట్ కావాలి, ఇందులో ఏమన్నా తప్పులుంటే మనం సరిదిద్దుకోవాలి అని కాకుండా రాయుడినే విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాయుడు ట్విట్ చేసి బహిర్గతం చేయటం, పబ్లిక్ చేయటం, అందరికి తెలిసేలా చేయటం అనేది హైదరాబాద్ క్రికెట్కి ఒక పెద్దగా నేను ఉన్నప్పుడు నన్ను కాదని రాయుడు ఇలా బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముందనేది బహుశా అదే కారణం అయి ఉండొచ్చు. అది ఒక విధంగా రాయుడు అక్కడ లౌక్యం ప్రదర్శించాల్సి ఉండేది. బాధను ఆపుకోలేక కేటీఆర్ ట్విట్ చేయటం అనేది ఇక్కడ మనం రాయుడు తరపున కొంచెం మైనస్గా మనం చూడాలి. అజరుద్దీన్ మాత్రం ఏదో మనకంటే వయసులో చిన్నవాడు, హైదరాబాద్ క్రికెట్ కోసం మేలు కోసం ఈ విధంగా ఆవేశంలో చేశాడని కొంచెం పెద్ద మనసుతో దాన్ని క్షమించి రాయుడు చెప్పిన దాంట్లో నిజాలేంటి, తన చుట్టూ ఉన్న గ్రహాలు క్రికెట్ని భ్రష్టు పట్టించారు హైదరాబాద్ క్రికెట్లో. ఏసీబీ కేసులు, హైదరాబాద్ క్రికెట్ మీద ఉన్న అన్ని కేసులు భారత క్రికెట్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్రికెట్ సంఘాల్లో మరి ఏ క్రికెట్ సంఘం పైన లేవు. ఎప్పుడు విచారణ లేకపోతే అవినీతి కేసులు ఇవన్నీ కూడా మన హైదరాబాద్ క్రికెట్లో ఉన్నాయి. సో ఇప్పుడు అజర్ రాకతో వీటన్నిటికీ తెరపడాలని మనం కోరుకుందాం. రాయుడు మాటని అజర్ గౌరవించి దాంట్లో వాస్తవాలు గ్రహించి హైదరాబాద్ క్రికెట్కి మేలు చేస్తే అంతకంటే కోరుకునేది ఏమీ లేదు. గతంలో గొప్ప గొప్ప క్రికెటర్లు అందించిన ఘన వారసత్వం, గొప్ప సాంప్రదాయం హైదరాబాద్ క్రికెట్కి ఉంది. అదే సాంప్రదాయం ముందుగా కొనసాగితే
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ క్రికెట్కి, తెలుగు రాష్ట్రాల క్రికెట్కి కూడా అది వన్నెతిస్తుంది, ఒక గౌరవంగా మిగిలిపోతుంది అని చెప్పుకోవాలి మనం భరత్ గారు. అంటే అజరుద్దీన్ కూడా కేటీఆర్తో పోల్చుకున్నప్పుడు కేటీఆర్ ఒక పార్టీ వ్యక్తి, అజరుద్దీన్ మరో పార్టీ వ్యక్తి. క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గెలవగానే మర్యాదపూర్వకంగా వెళ్ళి కేటీఆర్ను కలవడం కూడా జరిగింది. అంటే మాకు క్రికెట్ ముఖ్యం అనేది. అలాగే రాయుడిని కూడా పాజిటివ్గా తీసుకొని ఉంటే అందరం కలిసి క్రికెట్ కోసం మనం అభివృద్ధి పదాన్ని వెళ్దామంటే అజరు పెద్ద మనసుతో ఉంటే ఇక్కడ బాగుండేది కదా. ఈ క్రికెట్ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు ఇప్పుడు వేరు వేరు పార్టీలు అయినా సరే క్రికెట్ దగ్గరికి వచ్చేవాడికి ఇదంతా క్రికెట్ పార్టీగా అనుకోవాలి వీళ్ళంతా. ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి అజర్ ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ఒక కీలక మంత్రి, వాళ్లే చక్రం తిప్పుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. క్రికెట్ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ అండదండలు కూడా ఉండాలి. మన తెలంగాణ జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ అంటే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకూడదు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ క్రికెట్ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం అండదండలు ఉండాలి. ప్రభుత్వం చేయూతతో స్టేడియాలు నిర్మించుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి కనుకే అజరుద్దీన్ మర్యాదపూర్వకంగా కేటీఆర్ని వెళ్ళి కలిశాడు. కేటీఆర్ ప్రభావం ఉంది కనుకే కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం కూడా కేటీఆర్ని గౌరవ అధ్యక్షుడిగా, ప్యాటర్న్గా, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ప్యాటర్న్గా నియమించుకున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ఊరికినే వెళ్ళి, రాయుడు కూడా ఇక్కడ అదే ఉద్దేశం, అదే కేటీఆర్ని గౌరవిస్తూ కేటీఆర్ ప్రాధాన్యతను గ్రహించే రాయుడు అక్కడికి వెళ్ళటం అనేది అజర్ని కొంచెం ఇబ్బంది పెట్టి అసౌకర్యం కల్పించింది. అంటే అజర్, థ్యాంక్ యూ కృష్ణారావు గారు, అంటే ఇక్కడ అజర్ని అంటే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మరొక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే రాయుడు చెప్పిన విషయాల్లో నిజం ఉందా లేదా అని ఒకవేళ అజరుద్దీన్ గ్రహిస్తే రాయుడు అజరుద్దీన్ కలిసి కేటీఆర్తో కలిసి మొత్తం అంటే హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని, హైదరాబాద్ని ప్రక్షాళన చేసి హైదరాబాద్ నుంచి మంచి మంచి క్రికెటర్లు తయారవడానికి అవకాశం కల్పించాలని కోరుకుందాం. స్నేహ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఇది స్పోర్ట్స్ డిస్కషన్ ఈరోజు.